దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, మీరు చూస్తుంది ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఈ రోజు మనతో పాటు మాధవిలత అమ్మగారు ఉన్నారు. నమస్తే మా. నమస్కారం తల్లి. మా, 50 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత పిల్లలు పేరెంట్స్ మీద, పేరెంట్స్ పిల్లల మీద డిపెండెంట్ ఆర్ ఇంటెండిపెండెంట్ అవ్వచ్చా లేదా? ఎంతో మందిని మీరు ఉదయం లేస్తే చూస్తూ ఉండుంటారు. అందరికీ 100% బ్రాండ్ మార్క్ మనం ఎవ్వరికీ వేయలేము. బీట్ అ మదర్, బీట్ అ మదర్ ఇన్ లా, అక్కడ వస్తుంది డిఫరెన్స్ కదా. నెవర్ ఎవర్ అ మదర్ ఇన్ లా కెన్ బి కెన్ అ మదర్, వైస్ వర్సా అంటాను నేను ఖచ్చితంగా, బికాస్ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్ ఐఎమ్ సీయింగ్ ఇన్ అండ్ అరౌండ్ మై వరల్డ్. సో దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని నాకు సమాధానం చెప్పండి. మదర్ ఇన్ లా కెన్ నెవర్ బికమ్ అ మదర్ అనేది ఐ విల్ నాట్ యాక్సెప్ట్, బికాస్ ఈ రోజు వరకు ఉంది లేదు అనేది వేరే విషయం తల్లి. మనం అవ్వగలుగుతామా అనేది మన నుంచి ప్రయాణం మొదలవ్వాలి. ఇఫ్ యూ క్వశ్చన్ మీ దట్ వెదర్ ఐ కెన్ బికమ్ a mother in law is better than even a mother I can become. Because you are a madhav, andike kada meer madhavilata amma ayyaru ala ka talli. Re pondune meeku aa sthanam vachina meer avvalani korukovali. Enduku anante ala oka vyakti eppudaithe tanaku taanu korukoni aa marganlo velle prayatnam chestaro akkadi nunchi oka kotta taram modalavutund antanu nenu. Manam anubhavinchama leda, manam aa sukku paddama leda anedi prashna kaadu ikkada. అవి చూసి నేనైనా మారదలుచుకున్నానా లేదా, నేనైనా ఒక కొత్త తరానికి ఒక చక్కటి అత్తగారుగా పరిచయం అవ్వాలనుకుంటున్నానా, అక్కడి నుంచి నా కోడలు ఇంకొక చక్కటి అత్తగారు అయ్యే ఆదర్శం నేను ఇవ్వగలుగుతున్నానా లేదా, దట్ ఈస్ వేర్ న్యూ జనరేషన్ స్టార్ట్స్ అంట. బట్ ఆల్వేస్ గివింగ్, మనం దేవి దేవతలు, నేనే ఉన్నాను అనుకోండి అమ్మా, దేవి దేవతని గాడెసెస్ కాదు కదా. ఒకసారి మనకు ప్రతిదీ ఇస్తా పోతుంటే అట్నుంచి ఏం రాకపోతే, ఒక పాయింట్లో కాకపోతే ఇంకో పాయింట్లో విల్ స్టాప్ అండ్ థింక్ వాట్ ఇస్ ఇట్ ఐఎమ్ గెట్టింగ్. అలా అనుకుంటూ ఉంటే ఈరోజు మనకి స్వాతంత్రం కూడా వచ్చిండేది కాదు. వాళ్ళందరూ చనిపోయారు కదా తల్లి స్వాతంత్ర పోరాటంలో. ఆ రోజు వాడికి తెలుసు కదా నేను బతికే ఉండనని తెలుసు. ఇలా మనిషి అనుకుంటూనే పోతే ఈరోజు నీకు నాకు ఇక్కడ కూర్చొని మాట్లాడే హక్కు కూడా ఉండే దేశంలో ఉండేవాళ్ళం కాదు. సో మనిషి అనేవాడు కనుక కేవలం ఇవ్వడమేనా నా పని, ఇవ్వడమేనా నా పని అనుకుంటే కనుక ఇంకా 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 ఇవ్వని తరాన్ని తయారు చేస్తాం, కానీ ఇచ్చే తరాన్ని తయారు చేయలేము తల్లి. సో మార్పు అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ రావాలి. ఒకరికి లేదు అనే దానికన్నా ఆ స్థానాన్ని పోషించే అవకాశం నాకు వచ్చినప్పుడు ఐ మై ట్రైంగ్ టు డూ ఇట్ బికాస్ ప్రాబబ్లీ మీరు అన్నారు ఇప్పుడు నా చుట్టుపక్కల ఎక్కడా లేదు అన్నారు అంటే ఏదో కొంత పాళ్ళులో మీరు దాన్ని అనుభవించి ఉన్నారు ఏదో రూపంలో, ఒక మీ అమ్మ రూపంలో చూసి అంటే మీ అమ్మగారు వారు అత్తగారితో బాధపడ్డము ఏదో ఒక సర్కిల్లో, ఏదో సర్కిల్లో చూసి ఉంటారు. ట్రూ. అది మీ వరకు వచ్చేసరికి ఒక పాళ్ళు అనుభవంలో మీ దగ్గర ఉంది కదా. మరి ఆ వచ్చే కోడలు మీ అమ్మగారు లాగే మీరు అనుకున్నా, మీలాగా మీరు అనుకున్నా, లెటర్ గెట్ వన్ మోర్ ఆపర్చునిటీ ఆర్ ఛాన్స్ టు బి యర్ డాటర్. అక్కడి నుంచి మార్పు మొదలవుతుంది. గతం గత కెన్ వీ బికమ్ దట్ ఫస్ట్ పర్సన్ టు చేంజ్ ది స్మాల్ లిటిల్ వరల్డ్ దట్ వీ లివ్ ఇన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎస్, మీరు అన్నాక పైప్ లైన్లో ఆలోచిస్తూ ఉంటే మేబీ మా అత్తగారికి బెస్ట్ మా అత్తగారు రాలేదేమో, బట్ ఐ హ్యావ్ ద బెస్ట్ అత్తగారు, బికాస్ షీ ఆల్వేస్ సేస్ కి నేను అనుభవించినట్టు మీరు ఉండకూడదు, నా కోడలికి ఆ ఫ్రీడమ్ ఉండాలి. చూసావా తల్లి, మరి ఆవిడ అంత చక్కటి అత్తగారు అయినప్పుడు ఆవిడ అనుభవించిన ఆవిడ ఇవ్వడం నేర్చుకున్నారు కదా. ట్రూ, వెరీ ట్రూ. అలాంటి అత్తగారు ఉన్నప్పుడు ఏ కోడలు అలాంటి అత్తగారు తన దగ్గర ఉండకూడదు అనుకుంటుంది. మరే అయిపోయింది కదమ్మా, 50 ఏళ్ళ తర్వాత పిల్లలతో ఉండాలో వద్దా అనేది నిర్ణయించేసావుగా నువ్వే. కానీ అమ్మా, అందరు పిల్లలు కూడా ఇవ్వాలి. మనం ఎన్ని చూస్తున్నాము, రీసెంట్ గానే చూసాము ఒక నాన్నగారికి పారాలిసిస్ వచ్చి చనిపోతే యుఎస్ పిల్లలు మీరు టాపిక్ కూడా చేసినట్టున్నారు, మీకు వీలవుతే తగలబెట్టండి లేదా పాడేయండి, డోంట్ డిస్టర్బ్ అస్ అని చెప్పిందంట ఆ కూతురు మహాని తల్లి. కానీ ఆ మహాతల్లిని పెంచి పెద్ద చేసిన కూడా మహాతండ్రే. మరే ఆడపిల్ల, మన పిల్లల్ని ఫస్ట్ మన నుంచి దూరంగా పంపించే మొదటి ఆశ తల్లిదండ్రులకి ఏ రోజు అయితే పోతుందో ఆ రోజు ఆ పిల్లలకు కూడా ఆ తల్లిదండ్రుల్ని చూస్తూ ఉండే ఆశ కలుగుతుంది తల్లి. ఇప్పుడు పిల్లల్ని తీసుకెళ్ళి మనం ఎక్కడెక్కడో దూరాభారాలకు పంపించేశాక మీరు మన నుంచి మనం విడగొట్టి పంపించేసిన తర్వాత మీకు గుర్తులు, జ్ఞాపకాలు, ప్రేమలు, అనుబంధాలు, మీకు చిన్న మాట ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇప్పుడు మనకి చాలా పండుగలు ఉంటాయి. ఎందుకు ఎన్ని పండుగలు ఉంటాయి? సరే కారణాలు ఉన్నాయి,
కానీ మనం అన్ని ఇంత అద్భుతంగా జరుపుకోకర్లేదు. ఎస్, కానీ మనం ఇన్ని సంవత్సరాలు అద్భుతమైన పండుగలు జరుపుకుంటున్న ప్రతిసారి మన తమ్ముళ్ళని, అక్క చెల్లెళ్ళని, బంధువులని, మిత్రులని అందరినీ కలుస్తాం. అందుకే మనకు వాళ్ళకి బంధుత్వం అలా ఎప్పుడు ఏర్పడి పట్టుకొని ఉంటుంది. ఇదే ఇతర దేశం వాళ్ళకి సంవత్సరంలో ఒకటో రెండోనే. అందుకే వాళ్ళు సండే సాటర్డే బుక్ చేసుకొని ఇళ్ళకి వెళ్ళాలి. బర్త్డే వాళ్ళు వీకెండ్లకు చేసుకుంటారు. మనకు ఆనవాయితీ లేదు తల్లి. అందుకని బంధాలు, బంధుత్వాలు దగ్గరున్నంత వరకే ఏర్పడతాయి, దగ్గరున్నంత వరకే అవి బతుకుంటాయమ్మా. వాటిలో ఒక్కసారి దూరం పడేసావనుకో, అవి లేకుండా బతకడం అలవాటైపోయాక అది ఎంతన్నా అలవాటైపోతుంది కదమ్మా. ఆవిడ ఎవరైతే కెనడా నుంచి ఒక సమాధానం పెట్టి పంపించిందో, చాలా దుర్మార్గమైన సమాధానం కానీ ఆ స్థితికి ఆ అమ్మాయికి 16 ఏళ్ళు ఉన్నప్పుడు ఉండింటుంది అనుకుంటున్నావు నువ్వు? మనమే బీజం వేస్తూ పెంచామంటారు. ఎస్ ఎస్, తల్లిదండ్రులు ఆ తండ్రి కష్టపడేది చూస్తే కదమ్మా బాధ తెలుస్తుంది. బాధ కూడా తగలనివ్వకుండా ఎక్కడికో పంపించేశారా అమ్మాయిని. దట్ ఇస్ వాట్ ఐ సే. ఈ దేశంలో లేని చదువేంటి, దేశంలో లేని ఉద్యోగాలేంటి, ఎంతసేపు విదేశాలకు వెళ్ళిపోవాలి, విదేశాలకు వెళ్ళిపోవాలి, విదేశాలకు వెళ్ళిపోవాలని కనుక మనం జపం చేస్తున్నంత వరకు, మన నుంచే మన పేగుని దూరం పంపించేస్తున్నప్పుడు మరి వాళ్ళకి ప్రేమలు ఎక్కడి నుంచి రావాలి? అంటే మన గురించి ఆలోచించుకుంటే, వయసు అయిన తర్వాత మనకి హెల్ప్ అవుతారు కదా అని ఆలోచించుకుంటే, వాళ్ళ భవిష్యత్తు సంగతి ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు మనల్ని. ఇది భవిష్యత్తుకు సంబంధించింది కాదమ్మా. మనం వాళ్లకు ప్రేమానురాగాలు నేర్పిస్తే రేపొద్దున వాళ్లకు, వాళ్ళ పిల్లలకు నేర్పిస్తే ఆ పిల్లలు వాళ్ళకి అలా తయారవుతారు. అది ఆలోచించట్లేదు. ఎగ్జాక్ట్లీ. రిలేషన్షిప్స్ నానా ఇవన్నీ సైకిల్ ఆల్సిడెంట్ అని ఎంత సంపాదించుకున్నా దిక్కు దివాణా పిల్లలు లేకుండా చచ్చిపోయిన వాళ్ళు లేరా? ఏం ప్రయోజనం ఆ జీవితానికి? ఆ జీవితం పెద్ద అయిందైతే ఏంటి, రేపు నాదైతే ఏంటి, రేపు ఇంకొకరిదైతే ఏంటి, ఆ తర్వాత తరందైతే ఏంటి? సంపాదించేది దేనికమ్మా ఎండ్ ఆఫ్ ది డే? కనీసం 10 మంది మధ్యలో చచ్చిపోవడానికా? కనీసం మరి 4 కళ్ళనీళ్ళు వదలడానికా? అందుకు కూడా పనికి రాకపోతే దేనికా భవిష్యత్తు? భవిష్యత్తు 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 అంటున్నాం. డబ్బుకా ఎండ్ ఆఫ్ ది డే? భవిష్యత్తు దేనికి? నేను పుట్టిన నా ప్రజలు, నా దేశము, నా తల్లి, తండ్రి, అందములు, అత్తగారు, మామగారు, భర్త, పిల్లలు, బంధం, బాంధవ్యం, సుఖము, సౌఖ్యము, పండగ, బాధ, ఒక సంపాదించి ఒక గర్వము, ఒక పొగరు, ఇవన్నీ కూడా చూపించుకోవడానికి లేకుండా అందరి నుంచి దూరం వెళ్ళిపోయి ఆ తర్వాత ఎవరు ఎవరికున్నారో కూడా అర్థం కాని ఏముంది. అంటే ఈసారి వైసీ వర్సాల్లో కూడా అయిందమ్మా, చాలా మంది పేరెంట్స్ కూడా పెళ్ళిళ్ళు అవ్వగానే ఇండివిజువల్ ఫ్యామిలీస్ పెట్టేసుకోవడమే బెటర్, వాళ్ళు కూడా ఆ దూరంగా ఉంటే ఎవరికి వాళ్ళు హ్యాపీగా ఉంటాము, అన్నిట్లో వీళ్ళు వాళ్ళ దాంట్లో, వాళ్ళు వీళ్ళ దాంట్లో పోక్ చేయాల్సిన అవసరం లేదు అన్న దృక్పథానికి వచ్చేసారు. ఎందుకంటే ఇది మోర్ దెన్ పోక్, వాళ్ళకి రిలేషన్షిప్స్ హ్యాండిల్ చేసే ఓపికలు టైం లేక. ట్రూలీ సెడ్. ఇప్పుడు ఇంటికి కోడలు వచ్చింది అనుకోండి, అత్తగారికి కానీ మామగారికి కానీ, దే డోంట్ వాంట్ టు హ్యాండిల్ దట్ రిలేషన్షిప్. ఆ రిస్క్ వాళ్ళని ఎత్తి మీద వద్దు. ట్రూ. సరిపోయింది కదా, నీళ్ళు వేసి కడుక్కోవడమే ఇది. మరి వాళ్ళకి కావాల్సినప్పుడు వాళ్ళు కూడా అలాగే అనుకుంటారు కదమ్మా. అందుకే అంటున్నాను, ఇప్పుడు ఇంటికి వచ్చిన కోడల్ని కానీ అటు అల్లుడైన వ్యక్తిని కానీ కొత్త బంధుత్వాలు తల్లి, వాళ్ళని ముద్దుగా చూసుకోవాలి, వాళ్ళని ఎక్కడైనా బయటికి వెళ్ళడానికి హెల్ప్ చేయాలి, హనీమూన్లకు పంపించాలి. వన్స్ ఇన్ అ మంత్ వీ షుడ్ లెట్ దెమ్ లీడ్ దెమ్ టు స్పెండ్ దర్ ఓన్ టైం. ఆ పెద్దరికం వీళ్ళ జీవితంలో చూశారు కాబట్టే కదా తల్లి, వాళ్ళు చేయలేనివి, వాళ్ళు అనుభవించలేనివి, వాళ్ళు చూసినవి అన్నీ ఒక జాగ్రత్త పాళ్ళలో కొత్త ప్యాకేజ్ కింద వాళ్ళ ముందు ముద్దు ముచ్చటగా పిల్లల్ని అలా పెట్టుకోవాలి. ఐల్ టెల్ యు ఏ నైస్ వెరీ డ్రామాటిక్ సిచ్యువేషన్. ఎస్. చక్కగా కొడుకు కోడలు పెళ్ళయ్యారు, ఇంట్లో ఉన్నారు. ఆ వాళ్ళు రానంత వరకు నేను తల్లిని మా ఇంట్లో, మా ఇల్లే అనుకుందాం, మా వారికో, మా అబ్బాయికో, మా పిల్లలకో కాఫీ ఇస్తూ ఉంటాం కదా, అదే ఇంకొక కప్ ఆఫ్ కాఫీ కదా. వాట్ ఇఫ్ ఐ ఎక్స్టెండ్ మై డాటర్ ఇన్ లా? ఇమాజిన్ ద సిచ్యువేషన్ లైక్ దట్. ఏమే కొత్త కూడా లేదో, టేక్ యువర్ కప్ ఆఫ్ కాఫీ. 2 రోజులు తీసుకుంది, 3 రోజులు తీసుకుంటుంది, 4 రోజులు తీసుకుంటుంది, ఏ ఆడ కూతురన్న అంతకన్నా ఏం తీసుకుంటుంది. దట్ 5 డే 1 వీక్ కప్ ఆఫ్ కాఫీ దట్ ఐ గివ్ ఇట్ టు హర్ కెన్ చేంజ్ ది హోల్ పర్స్పెక్టివ్ ఆఫ్ డాటర్ ఇన్ లా టువర్డ్స్ ది ఫ్యామిలీ. వెరీ ట్రూ. నెక్స్ట్ డే ఏం చేస్తుంది, వంటింట్లోకి వచ్చేస్తుంది, నేను పెట్టాను ఆ కాఫీ అంట, లెట్ డూ ఇట్. కాఫీ బాగా రాలే, ఎంజాయ్ ఇట్. అదే నా కూతురు పెట్టింది అనుకో, ఫస్ట్ డే ఫస్ట్ కాఫీ, ఏమనుకుంటా, అబ్బో మురిసిపోతా, అంతే మురిసిపోతా. ఆ కాఫీతో జీవితం మొదలైందా, కాఫీతో జీవితం ఎండ్ అయిందా?
టు బ్రింగ్ ఇన్ రిలేషన్షిప్స్ టు రెస్పెక్ట్ టు లవ్ టు ట్రస్ట్ ఇస్ బిగ్గెస్ట్ రెస్పాన్సిబిలిటీ ఇన్ లైఫ్. అందుకే ఈరోజు మీరు కోడల వరకు వెళుతున్నారు, అల్లుళ్ళ వరకు వెళుతున్నారు, పిల్లల్నే పెంచట్లేదమ్మా తల్లిదండ్రులు. అంటే భయం వద్దు, ఈ రెస్పాన్సిబిలిటీ స్కూళ్ళకి పడేస్తే స్కూల్ మీద రెస్పాన్సిబిలిటీ, ట్యూషన్లు పడేస్తే ట్యూషన్ల మీద రెస్పాన్సిబిలిటీ, సనాతన ధర్మం మీద రెస్పాన్సిబిలిటీ. ఎవడు దొరుకుతాడా మెడ మీద తలకాయ ఉండి, ఎవరు దొరికితే వాళ్ళ మీద పడేసి చివరికి డబ్బులు సంపాదిస్తున్నాం, డబ్బులు పోస్తున్నాం, చివరికి ఏమొచ్చింది? ఈజ్ రిలేషన్షిప్ మనీ ఎండ్ ఆఫ్ ది డే? నో. నీవంటూ నీ ప్రయత్నం ఏం చేసావు ఆ ఒక ప్రాణితో, కూతురైనా కొడుకైనా భార్య అయినా భర్త అయినా తల్లి అయినా తండ్రి అయినా అన్నదమ్ములైనా అక్క చెల్లెళ్ళైనా స్నేహితులైనా బంధువులైనా, నీ వంతు కాంట్రిబ్యూషన్ ఫస్ట్ ఏమి ఇచ్చావు ఆ బంధుత్వం నిలబడటానికి అనేది ముఖ్యం. అది ఇవ్వాలనే తపన ఇష్టం ఒక దృక్పథం ఉన్న వాళ్ళ ఏ ఇంట్లో కూడా కోడలు ప్రైవసీ లేదని అనుకోదు. వెరీ ట్రూ. సో 2024 యునో రోల్ మోడల్ అత్తగారిని మీరు చెప్పకనే ఇప్పుడు చెప్పారు. వాట్ ఇఫ్ ఐ ఆస్క్ 2024 మదర్ రోల్? వెరీ గుడ్ క్వశ్చన్. తల్లి అవ్వాలనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా ఆ పిల్లలు పుట్టిన రోజు నుంచి కనీసం 16 ఏళ్ల వయసు వరకు ఆ ఉమెన్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్, దానిలో 3 ఫేజెస్ ఉన్నాయి నాన్న. ఫేజ్ 1 0 age to 5 to 6 years. She is not supposed to do anything. She has to totally dedicate for the kid. 6 to 10, 11 years. She can do a part-time job. And part-time అంటే 4 hours, 5 hours job. అంటే పిల్లలు స్కూళ్ళకి దింపేసి వాళ్ళకు 3:30, 4 అయిపోతుంది మధ్య నాకు వచ్చేసరికి అరౌండ్ 1:30, 2 వచ్చేసేటట్టు ఉండాలి. 10th level నుంచి 16 years of age. వాళ్ళు ఈవినింగ్ 4 ఇంటికి వచ్చినా వీళ్ళు ఒక కనీసం 5 ఇంటికన్నా ఇంటికి వచ్చేటట్టు. ఈ 3 ఫేజెస్లో షీ హాస్ టు గో బ్యాక్ టు అవర్ కెరియర్ అగైన్. షీ హాస్ టు హాల్ట్ అట్ అ పాయింట్ టోటల్ కెరియర్, దెన్ షీ హాస్ టు పికప్ ఫేజ్ 1 కెరియర్, దెన్ షీ హాస్ టు పికప్ ఫేజ్ 2 కెరియర్. ఒకసారి 16-17 ఏళ్ళు వచ్చాక ఎంత మదర్ అఫెక్షన్ని చూసి వాళ్ళు రివర్ట్ బ్యాక్ అవ్వడం, తల్లి రోజు కూర్చోవడం, వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళు ఎంత బెస్ట్ బడీస్ అయిపోతారండి. ఆ తర్వాత మీరు సమాజానికి మీకు తప్పదు, ఫాదర్ హ్యాస్ టు టేక్ ఓవర్ సచ్ చిల్డ్రన్, దెన్ నాన్న పార్టిసిపేట్ చేయాలి వాళ్ళతో. మదర్ కెన్ పర్స్యూ అవర్ కెరియర్. అప్పుడు అమ్మ పని ఒకటే ఉంటుంది, భోజనం చేసేవా తల్లి, వంట చేసి పెట్టడం, ఆ రాత్రి అందరూ కూర్చొని కబుర్లు చెప్తూ భోజనం చేయడం, ఇలా ఫ్యామిలీ బైండింగ్ని తల్లి చెయ్యాలి. ఆడపిల్లలు పర్సనల్ ఇష్యూస్ ఉంటే షీ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ దట్ ఇమోషనల్ థింగ్స్. మగపిల్లలు కూడా ఇమోషనల్ థింగ్స్ ఉంటాయి. ఆన్ అండ్ ఆఫ్ అందరూ కలిసి పడుకోవాలి రాత్రి. 16 ఇయర్స్ ఏజ్లో షుడ్ నెవర్ లీవ్ దమ్ అలోన్. ఉన్న once in 10 days or 15 days పేరెంట్స్ అందరి పిల్లలతో కలుసుకొని హాయ్ కలిసి కబుర్లు చెప్పుకుంటూ సినిమాలు చూస్తూ దే హ్యావ్ టు. ఎందుకు అని అంటే చాలా ఆశ్చర్యంగా ఆ వయసులోనే చాలా పీడకలలు వస్తాయి. వాళ్ళకి తెలియని భయం లోపల నుంచి వాళ్ళని వెంటాడుతూ ఉంటుంది. దట్స్ అ కైండ్ ఆఫ్ హార్మోన్ గష్. వాళ్ళకి ఎన్నో బయట చూసొస్తుంటారు, తలలో పిచ్చి పిచ్చిగా ఏవో 100 సమస్యలు తిరుగుతూ ఉంటాయి. వాళ్ళకి అసహ్యం అనిపించేవి ఎన్నో కాంబినేషన్స్ బ్రెయిన్లో తిరుగుతూ ఉంటాయి. యు హ్యావ్ టు హెల్ప్ దెమ్ టు కామ్ దెమ్. వాళ్ళకి గిల్టీ ఫీలింగ్ రాకూడదు వాళ్ళలో. ఇట్స్ వెరీ న్యాచురల్ ఫీలింగ్ అని వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వగలగాలి. అది ఇంటరాక్ట్ అవ్వాలంటే ముందు నుంచి అంత ప్రేమ చూపిస్తేనే పిల్లలు వచ్చి మాట్లాడేస్తారు, లేకపోతే నా గురించి చెడ్డ అనుకుంటారేమో అని భయపడతారు పిల్లలు. ఇది తల్లి. వన్స్ కిడ్స్ ఆర్ అరౌండ్ 10th pass అయిపోయిన స్టేజ్లో, 10th stage నుంచి ఫాదర్ హ్యాస్ టు టేక్ ఓవర్ బోత్ గర్ల్ అండ్ బాయ్. ఎందుకంటే ఆ తర్వాత ప్రపంచాన్ని చూడబోతారు వీళ్ళు యాజ్ అ యంగ్ లిటిల్ కాలేజ్ స్టూడెంట్స్. దట్స్ వెన్ దే వాంట్ టు నో వాట్ ఎర్ కెరియర్ ఈస్. అప్పటి వరకు అది కెరియర్ గురించి టెన్షన్ ఉండదు యాక్చువల్లీ పిల్లలకి, అర్థం కాదు. ఆ తర్వాత కూడా వాళ్ళకి అర్థం అవుతుంది అనను నేను, కానీ అర్థం చేసుకోవాల్సిన అవసరం వాళ్ళకి స్టార్ట్ అవుతుంది మానసికంగానే. దట్ ఈస్ వెన్ ఫాదర్ హ్యాస్ టు సెట్ విత్ దెమ్, స్టార్ట్ డిస్కసింగ్. సో ఫాదర్ కాన్ జస్ట్ సే దట్ ఐ కాన్ స్పెండ్ టైమ్ విత్ ఫ్యామిలీ. నో నో వే. వేర్ ఇట్ మే బి. ఎస్, ఇలా ఒక పంచుకోవడం అనేది జరగాలి. ఎస్, దిస్ ఇస్ హౌ ఐ వుడ్ సే ఫర్ 2024. అంటే నా అలాగే 22 ఏళ్ళు 20 ఏళ్ళు ఇళ్లలో ఉండాల్సిన అవసరం లేదు. ఎస్. సో మార్పు అన్నది ఇక్కడ నుంచే, మన నుంచే స్టార్ట్ అవుతే ఎంతటి మార్పు అయినా సాధ్యమవుతుంది అంటున్నారు మాధవిలతగా. అంతే తల్లి. థ్యాంక్ యూ అమ్మా.